రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ తన్నీరు హరీష్రావు గారు కారణ జన్ములు అపర భగీరథుడు ఈ ప్రాంత రైతులకు నీళ్ళందించినటువంటి మహానీయులు వారికి జూన్ 3వ తారీఖు నాడు జన్మదిన సందర్భంగా మాకు దైవ సమానులైనటువంటి వారు వాళ్ళు వారికి 100 సంవత్సరాలు నిండు ఆయుస్తోని ఈ ప్రాంతానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి తను సేవలు అందించాలని చెప్పేసి వారికి మా నర్మేట గ్రామ సర్పంచ్గా అదే విధంగా నర్మేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ హరీష్ రావు సార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. నల్లూరు మండలం వెంకటాపూర్ గ్రామ పాలకవర్గం గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో చేస్తున్నటువంటి కృషిని ఎన్నడూ మరవలేము. అతని సేవలు ఎన్నటికైనా గుర్తుంచుకుంటాము. మా అందరి మనసులో స్థిరస్థాయిగా నిలబడిపోతాడు. ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు ఆ దేవుడు అతనికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించి ఈ నియోజకవర్గానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మేము కూడా అతనితో మేము ఉండి కూడా మా సహకారం కూడా అందిస్తామని కోరుకుంటున్నాము. జై హరీశన్న, జై తెలంగాణ. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మా కాన్స్టిట్యూన్సీ మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు గారి పుట్టినరోజు సందర్భంగా 50వ సంవత్సరం నుంచి 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరానికి వస్తున్నటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా హరీశ్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మన సిద్దిపేట కాన్స్టిట్యూన్సీని ఈ నంగళూరు మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే తన్నీర్ హరీశ్రావు గారు సార్ కాబట్టి ఆయన మరిన్ని సేవలు అందిస్తూ ఆ దేవుడు ఆ హరీశన్నకు ఆయురారోగ్యాలు నిండుగా ఇవ్వాలని కోరుకుంటూ జై హరీశన్న, జై కేసీఆర్. సిద్దిపేట ముద్దుబిడ్డ మరియు ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీశన్న గారికి ఎల్లవేళల మేము రుణపడి ఉంటాము. ఆయనే జన్మదిన సందర్భంగా నిండు 100 ఏళ్ళు చల్లగా ఈ ప్రజలలో మంచి అందరి సమక్షంలో మేము మా ఊరు తరఫున మా ప్రజల తరఫున అందరి తరఫున సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిలు తన్నీర్ హరీశన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక నాయకుడు మా హరీశన్న. నేడు గౌరవ తన్నీర్ హరీశ్రావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ మహానాయకుడు రాష్ట్రంలోనే శని కని విని ఎరగని రీతిలో ఆ నాయకుడు మా కాన్స్టిట్యూన్సీని మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి మహానాయకుడు. ఇటువంటి నాయకులు అరుదు, ఇటువంటి నాయకులు ఎక్కడ ఉండరు. ఎందరో కొందరు మహానుభావులు ఉంటారు, ఆ మహానుభావులలో ఈయన ఒక్కరు. కాబట్టి ఈయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య తోటి చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని దీవెనలు దండిగా మెండిగా ఉండాలని ఇంకా ఈ ప్రజలకు ఇంకా సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని మరి ఇటువంటి మహానాయకుడి కింద మేము సర్పంచ్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి నాయకుల కింద మేము పనిచేయడం మా అదృష్టంగా భావించి ఇంకా మాకు ఇంకా సేవలు చేయాలని ఇంకా మా భవిష్యత్తు ఇంకా ముందుకు తీసుకుపోయే నాయకుడు మహానాయకుడు కాబట్టి చల్లగా వర్ధిల్లాలని ఆ నాయకుడిని మనసా వాచ కర్మన మేము కోరుకుంటున్నాం. మరి ఈ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు. 3వ తారీఖు రోజు గౌరవనీయులు మన ఆత్మీయ మన శ్రేయాభిలాషి
మన గౌరవనీయులు తన్నీర్ హరీశ్రావు గారు జన్మదిన సందర్భంగా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో అధిక సంఖ్యలో మనము ముందంజలు ఉండాలని చెప్పేసి అని అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు తన్నీర్ హరీశ్రావు గారికి 50 వసంతాలు పూర్తి చేసుకొని 51 వసంతాలు గడిపెడుతున్న శుభ సందర్భంగా మా తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. హరీశన్న సిద్దిపేట ముద్దుబిడ్డ తన్నీర్ హరీశన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఒగలాపూర్ గ్రామ ప్రజల తరఫున ఒగలాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మన సిద్దిపేట ముద్దుబిడ్డ గౌరవ మంత్రివర్యులు హరీశన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మా అప్పలయచరు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా అప్పలయచరు గ్రామ ప్రజల తరఫున హరీశన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది.